ఉన్నారు చాలా బాగున్నానుకుంటున్నా. అందరైతే వీడియో చూసే తమ్మని చూసి నాకు ఏమైంది అకౌంట్ అయితే, నా అకౌంట్ అయితే హ్యాక్ అయిపోయింది. హ్యాకర్ వాడు నా అకౌంట్ ఐడి తీసుకొని ఆడి ఈమెయిల్ పెట్టుకొని ఆడ నంబర్ లింక్ చేసుకున్నాడు. ఇప్పుడు అలా ఎలా తీసుకున్నాడు అంటే, ఇప్పుడు తీసుకున్నాడు అకౌంట్, ఐడి పాస్వర్డ్ చేంజ్ చేసిండు. ఇప్పుడు నేను ఏమన్నా కోడ్ కొట్టినా అతనికి మెసేజ్ అవుతుంది. ఇప్పుడు వాడు నా అకౌంట్ తీసుకుందాన్ని మనీ అడుగుతుండు, 5000 అడుగుతుండు. కావాలంటే ప్రూఫ్ చూడండి బ్రో. ఇప్పుడు ఫోటో పెడతా వాడు అడిగింది బ్రో. అకౌంట్ ఎవరికి ఇవ్వకండి బ్రో, ఫేస్బుక్ అకౌంట్ ఐడి పాస్వర్డ్ తీసుకొని స్కామ్ చేసాడు. మనీ ఇచ్చిందాక ఇవ్వడట నా అకౌంట్, నా ఐడి పాస్వర్డ్. నేనేం చెప్పిందంటే, ఇది కాకుండా వేరే అకౌంట్లు ఉన్నాయి, మా ఫ్రెండ్స్ అకౌంట్స్ చాలా ఉన్నాయి, నేను మొత్తం మందికి ఇచ్చేసిన అకౌంట్లు, నీకు ఇప్పుడు ఇచ్చేసిన అకౌంట్లు అని చెప్పేసిన బ్రో. మీరేమంటారు బ్రో, ఒకసారి కమాయి చేయండి, అకౌంట్ తీసుకోవాలా లేకుంటే నా ఐడియా అయితే పిన్ చేస్తా చూడండి, ఐడి కాపీ చేసుకొని. ఏ లెవెల్ అకౌంట్? 61 లెవెల్ అకౌంట్, 7000 లైక్స్ బ్రో, ఫుల్ ప్రో అకౌంట్ బ్రో. యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయాలి, మీరు ఒక్కసారి కామెంట్ చేయండి, మీరు రన్ చేయమంటారు యూట్యూబ్ ఛానల్ కూడా. ఇప్పుడు మనీ ఇచ్చి దాకి పడుతున్న అకౌంట్ 60 అకౌంట్ ప్లస్ 7000 లైక్స్, ఫోర్ టైమ్స్ క్లాస్ క్వార్ లైక్ షార్ట్ షార్ట్స్ క్లాసెస్ పట్ల 70% హ్యాకర్ షార్ట్స్ అకౌంట్ బ్రో. యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి కాబట్టి ఒక్కసారి కామెంట్ చేయండి బ్రో. నేనే అయితే లీవ్ తీసుకున్నాను అనుకుంటున్నాను బ్రో. సపోర్ట్ లేదు బ్రో, నాకు సపోర్ట్ ఉంటే చేయచ్చు వీడియోస్, సపోర్ట్ లేదు బ్రో. అకౌంట్ తీసుకోవాలా వద్దా కామెంట్ చేయండి బ్రో. నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి వద్దా నేను కామెంట్ చేయండి. నేనైతే చాలా కష్టపడుతున్నా అకౌంట్ రికవరీ కోసం, కానీ నేను అవ్వట్లేదు. ఒక్కసారి నేను లాగిన్ అవుట్ అయితే నా అకౌంట్ మళ్ళీ నాకు రాదు బ్రో. అందులో చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఫ్రెండ్స్ ఉన్నాయి బ్రో, అందరికీ పైకి 10K యూట్యూబర్స్ ఫ్రెండ్స్ లిస్టులు, అందరు యూట్యూబర్స్, అందరు తెలుగు వాళ్ళే, అందరు మనల్ని బ్రో. అకౌంట్ అయితే రికవరీ కావాలి అనుకుంటున్నా బ్రో. వాడు మనీ అడుగుతున్నాడు ప్లస్ లేకుంటే మనీ లేకపోతే వాడికి సబ్స్క్రైబర్స్ కావాలంట, అందుకే నేను చేసి ఇవ్వాలంట.